సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కేంగ్ చంద్రహాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 6th ఎపిసోడ్ ఆఫ్ వినండి కథలు. దీనికి ముందు ఇంకా ఇలాంటి హిడెన్ స్టోరీస్ 5 gems ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా చెక్ చేయండి. దే ఆర్ లైక్ బ్యూటిఫుల్ స్టోరీస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ తమిళ చూసిన మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ రోజు మన శనీశ్వరుడు కథ తెలుసుకోబోతున్నామని. అరే అంతా బాగానే ఉంది కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్ గా శనీశ్వరుడు గురించి ఎందుకు ఏదైనా మంచిగా చెప్పొచ్చు కదా అని చాలా మందికి థాట్ రావచ్చు. ఎందుకంటే చాలా మందికి శనీశ్వరుడు అంటే ఒక నెగిటివ్ థింగ్, ఆయన మనల్ని ఇబ్బంది పెడతాడు, కష్టపెడతాడు, కష్టపడడానికే ఉన్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కాబట్టి చాలా మంది భయపడతారు. యాక్చువల్లీ హీఈస్ వెరీ గుడ్ ఇన్ హెల్పింగ్ యూ టు బికమ్ అ బెటర్ హ్యూమన్. ఒక మంచి మనిషిగా చేయడానికి చాలా హెల్ప్ చేస్తాడు. అండ్ పర్టికులర్ గా ఈ కథని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ముఖ్యంగా శనీశ్వరుడు కదా ఒక మనిషికి బాగా రిలేట్ అవుతుంది, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. అండ్ ఈ రోజు కథ అయ్యేసరికి మీకు 15 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి శని ఎందుకు పట్టడు అన్న విషయం క్లారిటీ వస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా దేవతలందరూ కలుసుకుని రాక్షసులందరూ కలుసుకునేసి శనీశ్వరుడు లాంటి ఒక ఎంటిటీని ఎందుకు పుట్టేలా చేశారు అన్న విషయం తెలుస్తుంది. ఆంజనేయ స్వామికి శనీశ్వరుడికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి తెలుస్తుంది. యముడికి శనీశ్వరుడికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి తెలుస్తుంది. సో చాలా చిన్న చిన్న హిడెన్ స్టోరీస్ అన్ని కూడా కలిపి తీసుకొచ్చారు అనమాట. సో వితౌట్ ఎనీ డూ లెట్స్ గెట్ ఇంటు అవర్ స్టోరీ నౌ. ఓకే, సో ఫస్ట్ శనీశ్వరుడి స్టోరీలోకి వెళ్ళే ముందు శనీశ్వరుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టించాల్సి వచ్చింది అనే రీజన్ తెలుసుకుందాం మనం. స్టార్టింగ్ లో న్యూట్రల్ పర్సన్ అనేవాళ్ళు ఒకరు లేరనమాట. ఇప్పుడు కూడా అంటే దేవతలు రాక్షసులు ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు కలుసుకుని సముద్రమంతనం చేశారు, అమృతం దేవతలకు వెళ్ళింది కాబట్టి వాళ్ళకి అమృతం వచ్చింది. అండ్ అప్పటికూ రాక్షసులు వరాలు తీసుకుని వాళ్ళపైన పగ తెచ్చుకొని యుద్ధాలు చేస్తున్నారు. ఇలా ఫైట్స్ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్ గా. కాకపోతే ఈ యుద్ధాల్లో అక్కడక్కడ దేవతలు తప్పు కూడా కొన్ని ఉంటుంది అనమాట, కొన్ని యుద్ధాల్లో. సో ఇది దేవతలు తప్పు అని చెప్తామన్నా కూడా వినేవాడు లేడు. అండ్ ఎండ్ ఆఫ్ ద లైన్ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు థాట్ రాక్షసులందరికీ ఉంటుంది. ఎందుకంటే ఈజ్ దేర్ ఈజీలీ ప్రవోక్డ్, అంటే ఊరుకునే కోపాలు వచ్చేస్తాయి వాళ్ళకి. సో తన మన తేడా లేకుండా అందరినీ ఒకేలా చూసే ఎంటిటీ ఒకరు ఉండాలి అని అనుకున్నారు. ఎస్, యముడు ఉన్నాడు, అప్పటికే ఉన్నాడు. కాకపోతే ఆ యముడికంటూ ఒక సెపరేట్ డ్యూటీ ఉంది. చనిపోయిన తర్వాత వాళ్ళ పాపకర్మల్ని పనిష్మెంట్స్ కానీ వాళ్ళకి వెళ్ళడానికి ఈజ్ ఆల్రెడీ ఉన్న డ్యూటీ. సో ఎవరన్నా ఒకరు ఉండాలి జనాలని ఒక లైన్లో పెట్టడానికి, దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరు, ఇట్ డజంట్ మ్యాటర్, ఎవరన్నా ఒకరే ఆయనకి. హీ హాస్ అల్టిమేట్ పవర్ అన్నట్టు ఒకరు ఉండాలి అనుకుని డిసైడ్ అయిన తర్వాత శివుడిని అడుగుతారనమాట ఏం చేద్దామంటే. శివుడు ఓకే, సూర్యుడికి పుట్టిన కొడుకైన యముడికి ఆ క్వాలిటీ ఉంది కాబట్టి సూర్యుడి నుంచి ఇంకో బిడ్డను పుట్టిద్దాము, సో ఆయనకి ఈ ఎంటిటీ పవర్స్ అని ఇద్దాము అని డిసైడ్ అవుతారు. సో అలా అక్కడ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ తో పుట్టిన బిడ్డ శనీశ్వరుడు అనమాట. ఎందుకంటే శనీశ్వరుడికి తన మన అని తేడాలు ఉండవు, దేవత రాక్షస అని తేడా ఉండదు. ఎవరన్నా సరే ఈవెన్ తనని పుట్టించిన శివుడిని కూడా పట్టుకుంటాడు శనీశ్వరుడు. దట్స్ డిఫరెంట్ హిడెన్ స్టోరీ, అది మనం మళ్ళీ మాట్లాడదాం. సో అది శనీశ్వరుడు పుట్టడానికి రీజన్ అనమాట. ఓకే, అండ్ నా శనీశ్వరుడు ఎలా పుట్టాడు చూద్దాం. ఈవెన్ దట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ మీకు ఈ సిరీస్ లో ఇంతకు ముందు నేను రావణుడి జన్మ రహస్యం ఒక వీడియో చేస్తున్నా కదా, ఆ వీడియోలో లంకని క్రియేట్ చేసిన ఇంజనీర్ అంటే దేవతలకు ఉండే ఇంజనీర్ విశ్వకర్మ గురించి చెప్పా కదా, ఆయన కూతురు సంధ్య అనమాట. ఓకే, ఆ సంధ్యని సూర్యుడికి ఇచ్చి పెళ్ళేస్తారు. ఆ సంధ్యాదేవికి సూర్యుడికి కలిపి ముగ్గురు పిల్లలు పుడతారు అనమాట. అందులో ఒక ఆయన యముడు, మన యమధర్మరాజు, ఇంకొక ఆమె పేరు యమున నదీదేవి, అండ్ మూడు ఆయన పేరు వైవస్వతమను. అంత బాగానే ఉంది, ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనుకుంటాం. కానీ సూర్యుడు యొక్క వేడిని, ఆ కాంతిని సంధ్యాదేవి ఎప్పుడు తట్టుకోలేకపోతూ ఉంటుంది. సో ఆ వేడిని, ఎనర్జీని తట్టుకోవడానికి ఆమె అనుకుంటుందంటే శివుడికి ప్రార్థించి తపస్సు చేసి దాని నుంచి ఆ వరం కోరుకునేసి ఆ వరంతో వద్దాము అని డిసైడ్ అవుతుంది. కానీ ఈ విషయం భర్తకు చెప్తే భర్త ఎక్కడ తన వల్ల ఇబ్బంది పడుతుంది అని బాధపడతాడో అనేసి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె నీడ నుంచి ఒక క్లోన్ తయారు చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి క్లోనింగ్ ఉంది కదా, అప్పట్లో ఉండేది. ఓకే, ఆమె నీడకి లైఫ్ ఇస్తుంది అనమాట. నీడకి సంస్కృతంలో ఇంకో పదం ఛాయ. సో ఆ నీడ నుంచి పుట్టింది కాబట్టి ఆమెని ఛాయాదేవి అంటారు. సంధ్యాదేవి ఏం చేస్తుందంటే ఛాయని పుట్టించి ఇద్దరు ఎగ్జాక్ట్ క్లోన్స్ లో ఉంటారనమాట ఆమె నీడ కాబట్టి. సో ఛాయాదేవికి ఏం చెప్తుందంటే, అమ్మా నేను వెళ్ళి శివుడికి తపస్సు చేసుకునేసి నాకు కొన్ని వరాలు ఉన్నాయి, అవి తీసుకొని రావాల్సి ఉంటుంది. అప్పటిదాకా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఛాయాదేవికి చేసి ఆమె వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, అంతా బాగుంది, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నారు కాబట్టి ఎవరికి తెలియదు. అండ్ ఇద్దరు సేమ్ మెంటాలిటీ, సేమ్ బిహేవియర్ ఉంటుంది, లైక్ జస్ట్ లైక్ డూప్లికేట్స్ కదా. కానీ ఆ రోజు సాయంత్రం సూర్యుడు వచ్చేసి సంధ్యాదేవి అనుకునే ఛాయాదేవిని పట్టుకున్నప్పుడు ఛాయాదేవికి ఏమనిపోయింది, ఆ వేడి ఆ ఎనర్జీ ముందు ఇబ్బంది పడుతూ దూర దూరంగా పోతూ ఉండేది. ఇప్పుడు అలా ఉండదు, మనకు హై రిలాక్స్గా కూర్చొని ఉంటుంది. సో సూర్యుడికి కన్ఫ్యూజన్ అవుతుంది, హౌ ఎలా ఉన్నావు నువ్వు, మామూలుగా ఇబ్బంది పడుతుంటావు కదా నువ్వు అంటే, ఛాయాదేవి సంధ్యాదేవికి మాట ఇచ్చింది కాబట్టి, అంటే ఈ విషయం తెలియకుండా చూసుకుంటారని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి ఎక్కడ తెలిసిపోద్దాం అని చెప్పి ఛాయాదేవి అంటుందంటే, నేను శివుడికి ప్రార్థించాను, సో ఆయన నుంచి నాకు ఆ శక్తి వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఐఎమ్ ఓవర్ ఇట్ అని చెప్తుంది. సో సూర్యుడు విల్ బి లైక్ ఫెంటాస్టిక్, నైస్, వెరీ గుడ్ అనుకుని ఇంకా హ్యాపీగా ఉంటారు. కొన్ని సంవత్సరాలకి ఛాయాదేవి కూడా ఇంకో ముగ్గురు పిల్లలు పుడతారనమాట. వాళ్ళెవరు, ఈరోజు మన స్టోరీకి హీరో అయిన శనీశ్వరుడు అండ్ ఆయన చెల్లైన తపతి, అండ్ ఇంకో అబ్బాయి పుడతాడు, ఆ అబ్బాయి పేరు మను. అండ్ ఈ ముగ్గురు పిల్లలు మన హీరో అయిన శనీశ్వరుడు ఫస్ట్ పుడతాడు అనమాట. ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు శని మాత్రమే, అది శనీశ్వరుడుగా ఎందుకు మారింది
దట్ స్మాల్ హిడెన్ స్టోరీ వేరే చెప్తాను. అండ్ ఈ శనీశ్వరుడు ఛాయాదేవికి పుట్టిన వెంటనే చూడడానికి చాలా బ్లాక్ గా డార్క్ గా ఉంటాడు అనమాట చూడడానికి. దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటేమరా అంటే ఛాయాదేవి నీడ నుంచి పుట్టింది, నీడ నల్లగా ఉంటుంది కాబట్టి తల్లి పోలికలు వచ్చింటాయని చెప్పేసి, కానీ చూడడానికి ఆ క్లోన్ లాగా ఉంటుంది కానీ ఆమె బేసిక్ గా వచ్చింది నీడ నుంచి కాబట్టి అక్కడ నుంచి నలుపు వచ్చింది అని చెప్తారు. రెండో స్టోరీ ఏముంటుందంటే ఛాయాదేవి ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్ అవుతుందో ఆమెకి శివభక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఆమె ఆ శివభక్తిలో తపస్సులో కూర్చునేసి ఉంటుంది కాబట్టి ఫుడ్ కావాల్సిన న్యూట్రిషన్ తీసుకోదు, ప్లస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ వేడి వల్ల బిడ్డ కలర్డ్ అయిపోతుంది అని ఇంకో స్టోరీ ఉంది. బోత్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. అలా పుట్టినప్పుడు సూర్యుడు చూసి వీడు నా బిడ్డ కాదు అనమాట, నువ్వు ఎంత తెల్లగా ఉంటావు, నేను అసలు ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడిని, నా బిడ్డ నల్లగా ఉండడం ఏంది, వీడు నా బిడ్డ కాదు అని చెప్పి సూర్యుడు ఎక్కువ తక్కువ మాట్లాడతారనమాట, తప్పు తప్పుగా మాట్లాడతారనమాట. నేను నల్లగా ఉన్నానని మా అమ్మ శిలాని శంకిస్తూ మా అమ్మను అవమానిస్తున్నాడన్న కోపంతో పుట్టిన వెంటనే ఆ శనీశ్వరుడు కోపంగా లాలన చూస్తారనమాట. అలా చూసిన వెంటనే ఏ వెలుగుని ఏ కాంతిని తెలుసుకుని ఆయన గర్వపడుతున్నాడో అది లేకుండా గ్రహణం పట్టేస్తుంది ఆయనకి. సో ఒక్కసారి సూర్యుడు నల్లగైపోతారు, ప్రపంచాలకు అర్థం కాదు ఏం జరుగుతుందో. సూర్యుడికి గ్యాలెంట్ టెన్షన్ వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటే శివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం జరుగుతుంది, నా కాంతి మొత్తం పోతుంది, నేను డార్క్ అయిపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అంటే ఆ పరమశివుడు కళ్ళు మూసుకొని మొత్తం చూసి ఓకే ఫైన్ పద వస్త్రానితో పాటు అని చెప్పి ఆయన వచ్చి అదే శనీశ్వరుడు బిడ్డ ముందు చెప్తాడు అనమాట, నాయన జరిగింది ఇది, వీడు నీ బిడ్డే అని ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత సూర్యుడు ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి ఛాయాదేవి కాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వేసుకుంటారు. శివుడు ఈ బిడ్డని శనీశ్వరుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అలా కాదు ఇలా చేస్తే మళ్ళీ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అంటే సరే అని గ్రహణాన్ని తీయేస్తాడు. ఇంకా శివుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతారనమాట. సో అక్కడ తప్పు ఎవరు చేసినా సరే, అది సొంత తండ్రి అయినా సరే శనీశ్వరుడికి క్షమించాడు అనేసి దేవతలందరికీ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంకో ఇద్దరు పుడతారు. ఈ లోపల తపస్సు కోసం వెళ్ళిన సంధ్యాదేవి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. తిరిగి వచ్చి చూసి నీకు నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది, ఇక్కడ నా పిల్లల్ని నా మొగుడిని నువ్వు హాయిగా చూసుకోమని చెప్తే నువ్వు ఇంకో ముగ్గురు అంటావు, చెప్తాను నీ సంగతి చెప్తాను అనేసి అదేటమ్మా నువ్వే కదా పెట్టేసిపోయినావు అంటే ఎస్ నీకు చెప్పిన పని మాత్రం నువ్వు చేయాలి, అతి పనులు చేయకూడదు, యు ఆర్ అ క్లోన్, యూ షుడ్ బిహేవ్ లైక్ ఎ క్లోన్ అంతే. అలాగే బిహేవ్ చేసే సూర్యుడు డౌట్ వచ్చేస్తుంది కదా, నీ ఫీలింగ్స్ నీకు ఎమోషన్స్ అవి నాకు అనవసరం, నా ఫ్యామిలీకి నేను గాడ్గా పెట్టిపోయినప్పుడు గాడ్గా బిహేవ్ చేయాలి అండ్ అది తప్పని కూడా చెప్పలేం ఎందుకంటే లడీస్ అవుతాయి యార్ అంతే, దే కాంట్ షేర్ దర్ హస్బెండ్ ఓకే, వాళ్ళ జెలసీ వాళ్ళ ఫీలింగ్స్ మనం ఏం చేయలేం అండ్ ఆ విధంగా జీర్ణించుకోలేక ఏం చెప్తుందంటే నేను నిన్ను క్లోన్గా చేశాను కాబట్టి నువ్వు మళ్ళీ నాలో ఐక్యం అయిపో అని చెప్తుంది. సో ఛాయాదేవి ఓకే నువ్వు చెప్పినట్టే అనేసి మళ్ళీ ఆమెలో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడేమవుద్ది, సంధ్యాదేవికి తనకు పుట్టిన పిల్లలు మాత్రమే పిల్లల్లాగా, వీళ్ళ ముగ్గురుని చూసినప్పుడు అంతా ఆ మోసం వల్ల పుట్టిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళ మోసానికి రిప్రజెంటేషన్ అనేసి వీళ్ళని చాలా డివైడెడ్గా డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తుంది. అది ఇమీడియట్గా సూర్యుడికి క్లియర్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆ ముగ్గురిని సపరేట్గా ఈ ముగ్గురిని సపరేట్గా అలా చూస్తున్నావు నువ్వు అని చెప్పి అర్థం కాదు ఆయనకి. సో అందుకు ఆయన మామ అంటే సంధ్యాదేవి వాళ్ళ ఆయన విశ్వకర్మని పిలిపిస్తారు అనమాట, ఇలా చేస్తాను నీ కూతురు ఒకసారి చూసి మాట్లాడని, దేవతలు కూడా మన కష్టాలే అంతే, మామగారిని పిలిపించుకొని నీ కూతురు చేస్తాను అని చెప్పుకోవాల్సింది అంతే, దేవుడికి మనిషికి డిఫరెన్సే ఉండదు, అంతా కామన్, కూర్చొని మాట్లాడుకోవాల్సింది, గొడవలు పడితే పనికిరాదు ఓకే. సో విశ్వకర్మ వచ్చిన తర్వాత విశ్వకర్మ ముందు అడిగేసరికి ఆమె చెప్తుంది అనమాట, ఫస్ట్ నుంచి చెప్తుంది ఇలా ఇలా చేశాను ఇలా చేశాను, దానివల్ల ఇలా అయింది, అసలు వీడమ్మ ఇలా చేసింది, వీడమ్మ నన్ను మోసం చేసింది, వాళ్ళమ్మని అద్ది ఇద్ది అద్ది ఇద్ది అని దరిద్రంగా చండాలంగా మాట్లాడుతుంటే అండ్ ఆ టైంలో ఈ శనీశ్వరుడు టీనేజ్ లో ఉంటాడు అంటే ఫుల్ ఆన్ హాట్ బ్లడ్ ఆ అడాలసెంట్ ఏజ్ లో ఉంటాడు అండ్ అలాంటి ఒక ఏజ్ లో వాళ్ళమ్మని ఇష్టం వచ్చినట్టు తక్కువ చేసి మాట చండాలంగా మాట్లాడుతుంటే కోపం వచ్చి ఈమెను ఎగిరి కాలుతుందంటారు అనమాట. దట్ ఈస్ వాట్ ద స్టోరీ సేస్. అలా తన్నప్పుడు ఇంకా ఆమె నాలాంటి ఒక మహాపతిరతను ఇలా కాలుతుందంటారా అని కాలించేస్తుంది ఆయన. సో ఎండతలేని మొత్తం స్టోరీ విన్న తర్వాత సూర్యుడికి అర్థమవుతుంది సంధ్యాదేవిదే తప్పు, ఆమె తీసుకున్న రాంగ్ డిసిషన్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ, శనీశ్వరుడు తప్పేం లేదు, వాడు వాళ్ళ తల్లిని అన్నాడు అంత కోపంతో ఇలా అటాక్ చేశాడు అంతే అనేసి ఆయన కారణానికి తిరిగి ఇచ్చేస్తాడు. దానివల్లే శనీశ్వరుడు అందరితో పోలిస్తే చాలా స్లోగా మూవ్ అవుతాడు అని చెప్తారు అండ్ అలా స్లోగా మూవ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది అని చెప్తారు ఓకే. తప్పు చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అంటే సొంత తల్లిని కూడా క్షమించాడు అని చెప్పడానికి ఇది ఇంకో ఎగ్జాంపుల్ అవుతుంది దేవతలందరికీ. ఫైన్, సో దిస్ గై ఈస్ లెజెండ్ అని చెప్పి ఇంకా ఆయన్ని సెలెక్ట్ చేసుకుని శనీశ్వరుడుగా అపాయింట్ చేస్తారనమాట. శనీశ్వరుడు పని ఏంటంటే మనిషి బతికుండగానే అతనికి కావాల్సిన రూట్స్ అండ్ రూట్ మ్యాప్స్ అండ్ లెసన్స్ అన్ని ఇవ్వడం, కష్టాల రూపంలో అబ్స్టకల్స్ రూపంలో. నువ్వు ఎప్పుడైతే వాటిని తప్పించుకోవాలని ట్రై చేసినావో సేమ్ లెసన్ మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది, డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుందాం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఒక బ్రేకప్ అయింది అనుకుందాం ఓకే. ఆ బ్రేకప్ అయిన దాంట్లో యూ హ్యావ్ టూ పార్ట్స్, నాట్ ఓన్లీ బ్రేకప్, ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్ నుంచి నీకు టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి, ఐదర్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్, లైక్ మిస్టేక్ ఆడ జరిగింది దీని ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చు అనేది లైఫ్ లెసన్, అది నీకు శనీశ్వరుడు ఎవరైనా ట్రై చేస్తారనమాట, అది ఒక దారి. లేదు, అదే నాకే ఇలా జరిగింది, ప్రపంచంలో ఎంతమంది అంటే ఇంకెవరికి జరగలేదు, నాకేందుకు జరుగుతుంది, నాకు చిన్నప్పటి నుంచి నేను కోరుకున్నవేవి నాకు దక్కట్లేదు, నా జీవితం ఇట్టే ఉంది అని నేర్చుకుంటుంటే బతికేయడం, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ లెసన్ నేర్చుకోవో సేమ్ లెసన్
మళ్ళీ రిపీట్ అవుతుంది లైఫ్లో. నువ్వు ఎప్పటిదాకా అయితే నేర్చుకుంటావో అప్పటిదాకా నేర్పిస్తూనే ఉంటుంది. లైఫ్ ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ బ్యాడ్ టీచర్ అండ్ ఆ నేర్పించే ఆ టీచర్ పేరు శనీశ్వర్. ఓకే, సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ వన్. అండ్ ఇప్పుడైతే నువ్వు నేర్చుకుంటూ పోతున్నావో నీకు అంత మంచి అవుట్పుట్ అండ్ రిజల్ట్స్ కూడా శనీశ్వరుడు ఇస్తాడు. నీకు వచ్చే ఆ గ్లోరీ, ఆ డబ్బులు కానీ, ఆస్తులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఆ విజ్డమ్ కానీ, ఇవన్నీ కూడా నీకు శనీశ్వరుడు ఇచ్చేవే. సో శనీశ్వరుడు ఇస్ యాక్చువల్లీ వెరీ గ్రేట్ గాడ్. మనం ఎలా చూస్తున్నా దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో శనీశ్వరుడు ఇస్ అ రియలీ గ్రేట్ గాడ్ హూ విల్ హెల్ప్ అస్ టు గ్రో ఇన్ లైఫ్. సో దండం పెట్టుకునేటప్పుడు శనీశ్వరుడిని తల దించుకుని దండం పెట్టుకోవాలి, ఇలాగా డైరెక్ట్గా చూడకూడదు. దానికో హిడెన్ స్టోరీ ఉంది. అదేంటంటే, శనీశ్వరుడు శివభక్తుడు, చాలా పెద్ద శివభక్తుడు. ఆయన ఒకసారి తపస్సులో కూర్చొని శివుడిని స్మరిస్తూ కూర్చొని ఉన్నప్పుడు ఇంకా కంప్లీట్లీ హీస్ లాస్ట్ ఇన్ దట్ తపస్సు అనమాట. శనీశ్వరుడికి మొత్తం 8 భార్యలు అంట. అందులో దామిని అని ఒక ఆమె ఉంటుంది. దామిని దగ్గరకు వస్తుంది అనమాట. దామినికి ఒక తల్లి ఎవ్వరని కోరుకుంటుంది. ఆ కోరిక చెప్దామనేసి వచ్చి పిలుస్తా అంటే అనిసే పిలిచినా పలకడు, అలాగే తపస్సులో కూర్చొని ఉండిపోతాడు. ఇంకా ఆమె చూసి కోపం వచ్చి, నాకు అవసరం వచ్చి నేను నా భర్తతో కలిసి మాట్లాడాలనుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీ దగ్గరికి ఎవడైతే వస్తాడో, పిలిచినప్పుడు కానీ నువ్వు పిలవనప్పుడు కానీ నువ్వెవరినైతే చూస్తావో, నీ అటెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాడు సర్వనాశనం అయిపోతాడు, వాడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్పిచ్చేస్తుంది. ఈయన నీ కోపం తగలయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి అయ్యా అనుకుంటా పోయేసి శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తపస్సులో ఉన్నాను, నా భార్య కోపం వచ్చి ఇలా చెప్పేసింది, ఏం చేయాలి అంటే, ఆమె శాపం అయితే చేసింది కానీ శాపాన్ని తిరిగి తీసుకునే అంత పవర్స్ ఆమెకి లేవు కాబట్టి నువ్వే ఆలోచించావు అని అంటాడు. ఇంకప్పుడు అప్పటి నుంచి శనీశ్వరుడు తల దించుకునే ఉంటానేను అని డిసైడ్ అవుతాడు. ఎందుకు డైరెక్ట్గా జనాల్లో కళ్ళలోకి చూడకుండా. అండ్ మనం కూడా శనీశ్వరుడు దండం పెట్టేటప్పుడు తల దించుకొని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ అనేది ఆయనది అంత మంచిది కాదు అనేది పురాణాల ప్రకారం ఉండేది. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ,